Visaka Velda could Kumpavur Stukurstondi. Tiran that in a Michaung, Tivra Tufan Uttar under Midga Pines to Balahan Portani, Anchana Vestunaru, Watavar and a second Ipulu, Rendros report to Fan Prabound to Nantunaru, Visakalo Taja Parisitipaima Pratani, Ravichandra report. Tevra Tufanaga, Tirani Datina, Michaung, Tanaprabhavani, Patrandra Vapu Malichini, Prasadam, Patrandra Lo, Parinichi, Atibari Varsal Kurusne, Visaka Nagarlo. Kundapata Varsham Kurustandi, Maro Nalabayam, the Gantalapatu, Uttarandra Pai, Tufanu, Padaga Untani, Patan Sakantra Vestandi, Visangu, Tirani Datina Tarvata, the Kramepi, Balahana Portundi, Tufanaga Mari, Terum Membati Prayanisu, Kramepi, Balahana Portundi, Balahana Pade, Kramula, the Tufanagane, Konsak Botundi, Mariko the Gantalapatu, and Dadapuga Maro, Rendrozapatu, Uttarandra Paina, Tufanu affect the Teranga on the Botan Prasam, Visaka Nagaran Lok, Kundapata Varsham Kurustandi, Nagara Antata Guda. ఇదే వాతావరణం మరికొద్ది సేపట్లోనే జలమయమైన వాతావరణం కనిపిస్తుంది ఇక తుఫాను తీవ్రత క్రమేపి తగ్గుతున్నప్పటికీ కూడా వర్షాలు ఉధృతి కొనసాగుతుందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తుంది వర్షాలు ఉధృతి కొనసాగిస్తూనే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వస్తాయి తీరం వెంబడి కమ్యూనికేషన్ తో పాటుగా ఇతర వ్యవస్థలు కూడా కొంత విఘాతం కలిగే ప్రమాదం ఉంది ప్రస్తుతం కొండపోత వర్షం కురుస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు విశాఖ నగరంలో ఇదే స్థాయిలో వర్షం ఒక అరగంటకు పైగా కురిస్తే అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది ఇక ఉత్తరాంధ్రలో వచ్చే 48 గంటలు చాలా క్రూషియల్ కాబోతోంది తుఫాను వాయుగుండం గాను వాయుగుండం తర్వాత అల్పపీడనం గాను మరే క్రమంలో తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక రాబోయే 48 గంటల పాటు వర్షాల ఉధృతి కొనసాగుతుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు కూడా జారాయి అటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా వర్షాల ప్రభావం ప్రారంభమైంది విశాఖ తుఫాను మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయిలో తీరాన్ని దాటి నేలపైకి వస్తుంది ఆ తర్వాత అది క్రమేపీ ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా తీరం వైపు తరలిపోతుంది ఆ తరలిపోయే క్రమంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు అయితే కురుస్తాయి ఈ వర్షాల ప్రభావం ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర మొత్తం ఉండబోతోంది ఏదేమైనా మరో 2 రోజుల పాటు ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం విశాఖ నగరంలో ఎక్కడ చూసినా కూడా జోరు వాన కుంభవృష్టి వర్షం కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం రైట్ రాజమండ్రి కాకినాడ బాపట్ల చూసాం ఇప్పుడు మనము ఇటు మచిలీపట్నం వెళదాం అక్కడ బీచ్ లో రాక్కసి అలలు ఎగసెగసి పడుతున్నాయి సిచ్యువేషన్ ఏంటో మా ప్రతినిధి శ్రీకాంత్ అడుగుదాం శ్రీకాంత్ ఓవర్ టు యు మిచాంగ్ తుఫాన్ దాటికి మంగినపూడి బీచ్ దగ్గర అయితే ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈదురుగాలులతో పాటు అలలు కూడా చాలా పెద్ద ఎత్తున పోటెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది ఇంకా మచిలీపట్నానికి 130 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మిచాంగ్ తుఫాన్ కూడా ఉన్న నేపథ్యంలో కొద్దిసేపట్లోనే అంటే ఒక గంట 2 గంటల సమయంలోనే తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి బాపట్ల దగ్గర ఈ నేపథ్యంలో దాని ప్రభావం అంతా కూడా మచిలీపట్నంలో ఉన్నటువంటి మంగినపీడి బీచ్లో అయితే స్పష్టంగా కనబడుతుంది మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఈదురు గాలుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు సముద్ర తీర ప్రాంతంలో అయితే వీస్తున్న నేపథ్యంలో మొత్తం మంగినపూడి బీచ్ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు హంసల దీవిలో కూడా ఆ బీచ్ ను కూడా పూర్తిగా కూడా పోలీసులు తమ అధీనంలో తీసుకుని ఎవరిని కూడా సముద్ర తీర ప్రాంతం వైపు రాకుండా పటిష్ట చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఇప్పటికే కార్తీక మాసం కావడం పెద్ద ఎత్తున భక్తులు కూడా సముద్ర స్నానాలకి 2 రోజుల నుండి వస్తున్న నేపథ్యం వాళ్ళందరినీ నిలిపివేస్తూ కూడా పోలీసు అధికారులు చర్యలు చేపట్టడం కూడా జరిగింది అదేవిధంగా జాలర్లను గజ ఈతగాళ్ళని కూడా అందుబాటులో పెట్టుకున్నారు ఎస్డిఆర్ఎఫ్ టీము మచిలీపట్నంలో ఒకటి అవనిగడ్డకి ఒకటి కూడా అందుబాటులో పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది మొత్తం 1200 మంది పోలీసులు ఈ తుఫాను విధుల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది ఈదురు గాలుల తాకిడికి చెట్లు కూలిపోయినా కరెంటు పోల్స్ కూడా పడిపోయినా కూడా వాటన్నిటిని వెంటనే తిరిగి మరమ్మతులు చేసి ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా ఉండడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా కృష్ణా జిల్లాలో చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు మంగినపూడి బీచ్ లో సముద్ర కెరటాలు ఏ విధంగా ముందుకొస్తున్నాయి అనే విషయం ఎందుకంటే సముద్రం ఉండాల్సిన దానికంటే ఇంకా తీరం ముందుకి కూడా 100 మీటర్లు కూడా చొచ్చుకొచ్చిన పరిస్థితి కెరటాలు 1 నుంచి 1.5 మీటర్ల హైట్ తో కెరటాలు కూడా అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో సముద్రం పోటెత్తుతోంది ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల వాసులను ఇప్పటికే అప్రమత్తం చేసి వాళ్ళని వేరే ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు సీమలో కూడా అన్ని మండలాల్లో కూడా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టడం జరిగింది హంసల దేవి బీచ్ ని మంగినపూడి బీచ్ ని పూర్తిగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా ఉంది
కెమెరా పర్సన్ ఎడిటర్ శ్రీకాంత్ ఎన్టీవీ మంగనపూడి బీచ్.